సభాధ్యక్షుడు సోదరుడు సుభాష్ యాదవ్ గారు ఇద్దరు అదేవిధంగా కోరిపూర్ సభ్యులు పెద్దలు అన్న ఆరోగ్యం ఉన్నారు. అదేవిధంగా ప్రధాన కార్యదర్శులు తెలుగుదేశం పార్టీ పద్మావతి గారు, ఆరిఫ్ గారు, రాజనాయక్ గారు, మరి అదేవిధంగా కార్యనిర్వాహక కార్యదర్శి ఆలస్యం పోయిన తమ్ముడు చంద్రయ్య గారు, మరి విజ్ఞానవంతులు నయనాథ్ లెటర్ అన్వర్ గారు, అదేవిధంగా ధర్మలక్ష్మి గారు, సుహాసిన గారు, ఇటు జీవస్వర్గ విషయాలు శ్రీనివాస్ గారు, మరి అనర్గంగా దత్వ జ్ఞానాన్ని ప్రసాదించిన ఎక్కడి జోగు గారు, అశోక్ రజ్జేట్ గారు, అదేవిధంగా రాహుల్ గారు, సుభాన్ గారు, ఐటీ అధ్యక్షులు హరికృష్ణ గారు, మరి జగదీశ్ రెడ్డి గారు, అందరికి ఎంతో బాగా తయారైపోతారు. అందరికీ నమస్కారం. ఇప్పుడు శివగారు చెప్పేది, ఎక్కడే స్వామి చెప్పేది ఇద్దరికి బాగా అయినా నేను అది చెప్పేదాకా ఉన్నది సమస్య. కానీ కాపరికప్ అయిన తర్వాత అంత తేనె ఉదయాలే తీకాలి, తీకితే తీతలు పడతాం. అందుకు ఏమైందంటే ఈ రాజకీయ వ్యవస్థ లోపల ఎన్టీఆర్ పవిత్రమైనటువంటి గ్లాసులో తేనె ఉంటుంది. ఈ స్వార్థం కొరకు ఆపాటికి తీపాటికి అందరిగా పోతుంది. మళ్ళా రాజ్యం జరిగినట్టుగా ఆంధ్ర తెలంగాణ గోపూర ముందుకూర అని చెప్పి పెట్టి ప్రాంతాయ భేదాలు తెచ్చి పెట్టి మనకు ముఖ్యమంత్రి ఇప్పుడు కొద్దిమందిగా ఉన్నాం ఎమ్మెల్యేలుగా చేసి రాజ్యసభ చేసి ఇంకా మీరందరూ మొదటి అయితే ఆ తర్వాత వచ్చి మంత్రులు అయిన వాళ్ళందరూ కూడా ఆనకు గుర్తి చెప్పి అవ్వకపోయింది. అందుకు నేను ఏమంటున్నానంటే ఇందులో సిద్ధాంత పరంగా ఉన్నవాడికి ఉండేవాడికి కొన్ని కష్టాలుంటే సుఖం కాదు. మొగవాడేటువంటి మీరవాడో పెరగలేదని అంటే అసలు అది ఇంకా మా ఆయన అనుకుంటారు. ఎందుకు నీ కాడికి గొడవలేదంటే ఆశలు ఎక్కువ. అందుకు అనేక సమస్యలు రాజకీయ వ్యవస్థలు ఉంటాయి. రాజన కాలంలో కోట ఒకటి రాజును హ్యాండ్ ఓవర్ చేసుకుంటే ఆ రాజ్యం వస్తుంది. ఇవాళ ఒక్క ఓటు ఎవరికి ఎక్కువ వస్తే వాడు బాధపడే ఎంపీడీసీ కౌన్సిలర్ వగైరా. అందుకొరకు మన ప్రాధాన్యత అంతా చెప్తే అంతా కూడా ఓటర్ దగ్గరనే ఉన్నది. ఎందుకంటే ఎన్టీఆర్ కాలంలో అన్నా నేను ఇద్దరం నేను అనుకుంటా లక్షన్నర కట్టలేదు లేదు తర్వాత కోర్టు వెళ్తే వచ్చేటట్టు అంటే ఆనాడు ధర్మానికి న్యాయానికి కోర్టు వేసి ఇవాళ కోర్టు పరిచయం చేస్తున్నాం. ఇవన్నీ మనం చెప్తా ఈ ధర్మశాస్త్రాలు చెప్తే కూడా రాడాడుతున్నాను ఇచ్చేది కూడా నిజమే. ఇందుకోసం నేను ఏమంటున్నానంటే ఇలా సభ్యత్వం ఉన్నది. ఈ సభ్యత్వ కార్యక్రమం కూడా మొట్టమొదటిసారి ఎన్టీ రామారావు గారు పెట్టింది. అంతకంటే నాలుగు విషయాలు చేసిన భారత దేశంలో లేదు. రామకాండి మండల కాండి నియోజకవర్గం కాండి ఆనాడు ఇద్దరం ఎమ్మెల్యే కాకముందు అన్న చంద్రశేఖర్ రెడ్డి గారు జిల్లా ఎన్నికల కమిటీ సభ్యులు అప్పటికంటే ఎక్కువంటే బస్సులు పోయి సభ్యత్వం చేసి బస్సులు పోయి సైకిల్ మీద పోయి చేసుకుంటుంది. ఇలా అన్న నేను ఆరణ లేదన్నా మూడు మీ మండలాలు ఎవరు తిరగాలన్నా ఇలా ఆలోచిస్తూ చెప్పు మారుస్తారని కాదు అంటే పరిస్థితులు మారినవి. కాబట్టి నిన్న మొన్న మేము టెలికాన్ఫరెన్స్లో ఫోన్లో మాట్లాడేటప్పుడు ఓమా ఇక అంగడానికి అయిపోతుంది జనసేపు కూర్చోండి. కాబట్టి నేనేమంటున్నానంటే మీరు మళ్ళీ ఎక్కడ చూడండి పరిస్థితులు నీవు రాజకీయ నాయకుడు కావాలి. ఓ టేబుల్ మీద ఒక బ్లాక్ బోర్డ్ మీద ఒక గీత ఉందని దాన్ని చిన్నగా చేయాలంటే చెడగొట్టాలి. నా నేనేమంటే చిన్నగా చెడగొట్టాలి దాని పక్కన పొడువుగా గీతకి అందుకు ఉలవేట్లు అవసరం లేదు. ఈ ప్రపంచంలో అన్నిటికంటే సులభంగా చేయగలిగిన పని
కొట్టి ఆయన కొంప ముందుక మళ్ళీ అందరూ ఆలోచన చేయాలి ఎంత మాట్లాడాలి ఒక లైఫ్ కాబట్టి రాజకీయ నాయకులు ఎప్పుడు కూడా సాధ్యమైనంత వరకు మీరు ప్రజలల్లా చెప్పగల కల్లా వారే వారిని సపోర్ట్ అవుతారు మళ్ళా నీ మండలానికి నీ నిజానికి వచ్చి అదే విషయం నేను అడిగితే అక్కడ సపోర్ట్ ఎందుకు ఎక్కువ శాతం తప్పు చేయకుండా ఉండగల వాళ్ళు ఇప్పుడు లేదు ప్రతి ఒక్కరు చేస్తారు సవరించుకునే ప్రయత్నం చేయాలి ఇలా సభ్యత్వం 7 లక్షలు అయింది 7 లక్షల చిల్లర అయింది గతంలో ఆ తర్వాత 2 సంవత్సరాలు గతంలో ఏమైందంటే మనకు ఈ కరోనా దానివల్ల ఆగిపోయింది అదేవిధంగా తమ్ముడు ఎక్కడైతే మనడు పేపర్లో మనవి రాస్తలేము అని ఈ పేపర్లో రాయకపోవడానికి గల కారణం ఏంటంటే మనం 50 పోలీసులకు ఉంటాము దీన్ని 50 గ్రామాలు చేసినాం ఇప్పుడు ఫిరంగి కాలువ గురించి నిన్న శంకరపల్లిగా రాసింది అదే నేను మన సుభాషు కృష్ణమాచారి అందరం కలిసి గోపాల్ రెడ్డి మేమందరం తమ్మరికి తెలివి ఉత్తరాయణపట్నం దాకా తిరిగి చూసొచ్చిన 3 ప్రాంతం ఈ రాజేంద్ర నగర్ దీని పరిధిలో నందుల గత 1 కోట్ల రూపాయలు ఆశ్రయించాల కట్టాలని దాన్ని అందరూ తాత్తలు పెట్టుకున్నారు పేపర్లో రాస్తున్నారు కానీ లీడర్ ఎక్కువని చెప్తలేదు ఎందుకంటే అందరూ ఉండాలి అవ్వడానికి కాదు సాగుతూ నన్ను రమ్మంటారని మనం ఊళ్ళ రాజకీయం చేస్తున్నాం అందుకే మనం కూడా బదనామైనా సరే ఈకులు అయినా సరే నా ఓట్లు పోయినా సరే ధర్మం కూడా పోరాటం అయితే తప్పకుండా రాసే ప్రయత్నం జరగదు మీకు ఒక పాట పాట చెప్తాం దుర్యోధనుడి చేత దుఃఖపడి పాండవుడు వరరాజ గృహమున బ్రతకలేదు
ఎక్కువ శాతము ప్రజల సేవ చేయడంలో ఒకే ఒక మరి ఆయన లాట సెక్రటేరియట్లో సర్ప్రైజ్ చేసి జనగం కార్యక్రమాలు పెట్టి ప్రజల దగ్గరికి పరిపాలన తీసుకొచ్చి జన్మభూమి ప్రజల దగ్గరికి పరిపాలన సమూహ పండుగ ఇవన్నీ చేసినటువంటి ముఖ్యమంత్రులు లేకుంటే రాదు. నిజాం కాలంలో లేదు, పులికొట్ల శాఖ కాలంలో లేదు, కాకతీయ కాలంలో కూడా లేదు. అందరికీ విద్య అనేది ఎక్కువ శాతం చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాతనే, ఎన్టీఆర్ వచ్చిన తర్వాతనే 125 మంది చదువుకున్న బ్యాచ్ వేసుకో క్రికెట్ చేశారు. 10 మంది ఇంజనీర్లు, 20 మంది డాక్టర్లు, 40 మంది న్యాయపోర్లు క్రికెట్ చేసి శాసనసభకు పంపింది ఎన్టీఆర్. మరి చంద్రబాబు నాయుడు గారు ఏం చేసిందంటే మన దగ్గర ఉన్న శక్తి యుక్తులు అందరికీ కూడా అభివృద్ధి కావాలి. గ్రామం అంటే మహాత్మా గాంధీ గారిన కళ్ళ నిజం చేయడానికి ఈ పల్లె తీసుకొచ్చిండు పరిపాలన. అంతకంటే గొప్ప విశేషమైనటువంటి పరిపాలన ఈ ప్రపంచంలో లేదు, భారతదేశంలో లేదు. ఇలా మనమందరం సార్ మంత్రిగా చేసిందని చెప్పడం ఉన్నారు. ఆ చెప్పడం అంశాలన్నీ కూడా ఓటు కింద లేవాలి, సభ్యత్వం కింద లేవాలి. ఉద్యోగం కూడా అంటున్నారు, రిటైర్ అయ్యో ఉద్యోగం ఉందో కూడా ఏదో అలా బయోమెట్రిక్ వచ్చినప్పుడు ప్రధాన కోర్టు నా మీద పగబట్టి ఏమో మొత్తం 24 గంటలు పనిచేసేటట్టున్నదని కొన్ని ఓట్లు 2004 5 కూడా మేము ఓటు పడాం. అందుకొరకు చంద్రబాబు నాయుడు గారు బయోమెట్రిక్ పెట్టించి వెళ్ళకూడదు. ఉమ్మడి రాష్ట్రంలో తెలుగు ప్రజల కోరు, జన్మభూమి ఎవరి కొరకు? తెలుగు ప్రజల కొరకు. జినో ప్యాలీ ఎవరి కొరకు? ప్రపంచ ప్రజల కొరకు. ప్యాలి ఒకటే సమర్పించినో ప్యాలీ ప్రపంచ ప్రజల కొరకు. నాకు తెలంగాణ, రాయలసీమ, ఆంధ్ర టీకా టీకా చెప్పండి. కోవిడ్ టీకా చెప్పారు. బ్రహ్మం గారు ఏమో పెద్ద ఆయన బ్రహ్మం గారి పాత్రలో లోకం ఏమైంది లేదు. పగటి సుఖాలు చూసి బ్రహ్మశీరాలు 2020 చంద్రబాబు నాయుడు గారు జినోమ్ బ్యాలీ పెట్టిండ్రు. డిప్లై చేసిన ప్రతినిధులు ప్రపంచానికి పరమావధిగా ప్రాణరక్షణ కొరకు ఉపయోగపడుతున్నారు. అందుకొరకు హైదరాబాద్ విషయంలో నేను చెప్పేది అవసరం లేదు, మీకే ఎక్కువ తెలుసు. కాబట్టి ప్రతి ఒక్కరు నిజమైన నాయకుడిని, నిజమైన కార్యకర్తని, మహిళా మండలను, సోదరులను, చదువుకున్న వాళ్ళను, ఐటీ కంపెనీల వాళ్ళను, ముస్లిం సోదరులు, మహిళలందరినీ కూడా తప్పకుండా ఈ సభ్యత్వంలో పాత్ర వహించే విధంగా చేసే విధంగా చూడాలి. ఇంకోటి చెప్తున్నా, ఇది భారతదేశంలో హైదరాబాద్ ఒకనాడు వాణిజ్య కేంద్రం పులి కుటుంబ క్షేత్రాలు. అలాంటి దాంట్లో ముస్లింల ఓటు మనం వాడుకున్నాం, కానీ వాళ్ళు చేసి తెలుసు. కానీ చేసింది ఒకే ఒక్కరు చంద్రబాబు నాయుడు గారు. అది భవన్ 10 కోట్లు ఖర్చు పెట్టి కట్టించినాం. మనం ప్రచారం తప్ప చేస్తున్నాం. కాబట్టి జాతి మతం ఉంటున్నాం, నిలుస్తున్నాం. జాతి లేదు, మతం లేదు, మానవత్వమే గొప్పది. అదే ఎన్టీఆర్ పెట్టినటువంటి ఆదర్శం. ఆ ఆదర్శాలను చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో యువతన నాయకుడు లోకేష్ యొక్క ఈ ఆచరణాత్మకమైనటువంటి సభ్యత్వంలో మనమందరం పాల్గొని చంద్రశేఖర్ రెడ్డి అన్న చెప్పినట్టుగా రంగారెడ్డి జిల్లా పొరపాటున నేను చిల్లవట. మరి నాకు ఇంత పేరు వస్తుంది. మనమందరం కూడా కలిసినట్టుగా మరి రూపమణిగా ధైర్యంతో పనిచేయాలి. మీరెవరు భయపడడానికి వీలేదు. మేమందరం ఇంచుమించు పురుషులకి మంగళవారం వచ్చిన వాళ్ళమే ఉన్నాం. అన్ని అనుభవాలు ఉన్నటువంటి పెద్దలు ఉన్నారు. ఎవరేం భయపడవద్దు. కష్టపడి తెలుగుదేశం వాటి సభ్యత్వం చేసి రేపు కనీసం అరవింద్ అని అన్నాడు, కనీసం పక్కోడన్న మనల్ని చూసినట్టు చేయాలి. అంటే మేము కొట్లాడతానన్న మంది చూస్తారు, గుంపు పెట్టుకుంటానన్న మంది చూస్తారు, లేక అంగవైకల్యం ఉంటానన్న మంది చూస్తారు. ఇందులో ఏదో ఒకటి ఉండాలంటే సభ్యత్వం చేసి ఎక్కువ మంది ఉంటే వేరే పార్టీలు కూడా మన తోలి కలిసి రేపు తప్పకుండా ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా సాధ్యమైనంత వరకు గెలిపించి రేపటిసారి రాకుండా మళ్ళసారి లేకుండా మళ్ళసారి లేకుంటే ఏమన్నా
భగవంతుని ఆలోచన సరళిలో నిక్షిప్తమైనది ఏదైనా మారిపోతే ఇప్పుడు రేపు కూడా మన అధికారంలోకి రావచ్చు. ఆ విధంగా ఇతర ఆశీర్వాదం యువకుల తోడ్పాటు మహిళల ఏమంటారు ధర్మయుక్తమైనటువంటి వాళ్ళ ఆశీర్వాదం కూడా చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం పార్టీకి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మరి తప్పకుండా ఇంకొక విజయం మర్చిపోయినా రేపు 40% యువకులకి ఎమ్మెల్యే టికెట్లు ఇస్తామని ఎక్కడైనా చెప్పింది కాబట్టి మరి మార్పులకు లేకుండా సరే ఏదో కోరడాలందరూ ఎమ్మెల్యేలు అయితే కనీసం అక్కడ కూర్చున్నందుకు అన్నా బాగున్నాం అని అంటారు కాబట్టి ఆ విధంగా తప్పకుండా అవకాశం ఇచ్చి సభ్యత్వం మెట్టు చేస్తే యువకులు జగదీశ్వర రెడ్డి గారు నాయకుడు ఒప్పుకోస్తారని నేను తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.